జాగ్రత్తగా ముసలు కావాలన్నమాట. ఓకే శక్తి, నువ్వే చూసుకోగా. నడు రండమ్మా రండి. తేడాలా ఉంది ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా అయ్యా? ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటి పిల్లుగోదారి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడే నా భార్య. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు, పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకే లో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన టెన్షన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక వామి వరస ఆడామగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనిపై అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ అమ్మాయిని తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావులు ఎక్కడో ఆఫీస్ కెళ్లారు, నైట్ కొస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. సాఫ్ట్వేర్ జాబులు కదండి బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి? చెప్పకూడదా? ఏం జాబులండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా. మెయింటెనెన్స్లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు, దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండి అమ్మా రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యాడు? బంగారం గాను పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఇంతేనా, కనపడితే కాళ్ళు పట్టించుకుంటాడా? మాలేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడండి ఆయన. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవన్ చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి, ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి. హలో. హలో అండి. పర్వాలేదు, ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి, తప్పుగా మాట్లాడితే ఏమి అనుకోకండి. ఏమనుకోను చెప్పండి. మీ పేరోసారి చెప్పండి. లక్ష్మి. లక్ష్మి గారు, మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా? ఏం లేదండి, రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని. నాకు సిగరెట్, మందు, పేకాట, అమ్మాయితో తిరిగే వాళ్ళంటే అసహ్యం. ఆ అలవాట్లన్నీ నాకున్నాయి. ఇంకా నాకు అబద్ధాలు, మోసం చేసేవాళ్ళన్నా కూడా చిరాకే. మనం చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మరి ఇష్టాలు? హ్యాపీ డేస్, తొలి ప్రేమ, దిల్ చాతా హే, ఆనందు, గోదావరి, ఆడవారి మాటలకు అద్దాలు వేర్లే. చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో. కానీ చెప్పండి, నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి, అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని. వారానికి ఒక రోజు ఒకసారి 2 రూపాయలు పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక. యు విల్ బికమ్ ది బెస్ట్ హస్బెండ్. థాంక్స్ అండి. బాగుందమ్మా, బాగుంది, మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. రండి రండి రండి. నాయనా
ఏమా అబ్బాయి నచ్చాడా? అయితే సెటప్ చేయమంటావా? సెటప్ చేయించడం ఏమిటమ్మా? ఇప్పుడు గ్యారంటీగా కవర్ చేస్తాడు. అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి. ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయం నేర్చుకుంటున్నాడన్నమాట. ఓ ముహూర్తం దాటిపోక మనపై త్వరగా మీ ఇరువురు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కాదండి, ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా? అబ్బాయి మనందరికీ నచ్చాడు. అయ్యా భీమశంకరం గారు, ఈ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి.